తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థులందరూ బడిబాట పట్టారు. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని జెడ్పీహెచ్ పాఠశాలలో ఉన్నాం. నాతో పాటు విద్యార్థులు ఉన్నారు, కొంతమంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సుమారు 10 నెలల తర్వాత వాళ్ళందరూ క్లాస్ రూమ్లకు వచ్చారు. ఇక్కడికి వచ్చి టీచర్లు చెప్పే పాఠాలు వింటూ ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. అందులో 10వ తరగతి షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఇప్పటికే ఈ షెడ్యూల్కి సంబంధించి విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాన్న, ఈరోజు చాలా రోజుల తర్వాత మీరు క్లాస్ రూమ్కి వచ్చారు. సో సోషల్ డిస్టెన్స్ అదంతా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మీ టీచర్స్ ఏం చెప్పారు మీకు? జనవరి 31 రోజే మాకు అన్ని నిబంధనలు చెప్పారన్నమాట. కరోనాకి ఫలానా జాగ్రత్తలు తీసుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, మీరు మాస్క్ వేసుకొనే స్కూల్ దగ్గరికి రావాలి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంలో కూడా మీరు దూరం దూరం కూర్చొని తినండి, ఎవరి వస్తువులు వారు ఊరుకూరికే ముట్టుకోకండి, ఎవరి పెన్సిళ్ళు ఎవరి ఎరేజర్లు వాళ్ళు తెచ్చుకోండి అని. మరియు ఇప్పుడు టీచర్ వాళ్ళు కూడా మాకు రోజు క్లాస్లోకి వస్తున్నందుకు మాకు ఫిజిక్స్ మ్యాథ్స్ ఏవైతే ఫార్ములాస్ అర్థం కాలేదో ఆన్లైన్ క్లాసెస్లో వాటిని డౌట్స్ అడగడానికి కూడా వీలుగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీరు అన్నట్టు సుమారు 10 నెలల తర్వాత ఈరోజు క్లాస్ రూమ్కి వచ్చారు, మీ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నారు. కానీ దూరం నుంచి హాయ్ చెప్పుకోవడమే తప్ప దగ్గరికి వెళ్ళి చేతులు కలిపే పరిస్థితి లేదు. ఈ నిబంధనల్ని నిజంగానే పాటిస్తూ ఉన్నారా అనేది నా ప్రశ్న. నిజంగానే అంటే కొంతమంది స్కూల్లో పాటించడం లేదు, కానీ అయినప్పటికీ కూడా శానిటైజర్ అనేది అందరు తెచ్చుకున్నారు, ఈవెన్ నేను కూడా తెచ్చుకున్నాను. మేము చేతులు అయితే కలుపుకుంటాము, మళ్ళీ ఆ తర్వాత శానిటైజర్ పూసేసుకొని మళ్ళీ చేతులు శుభ్రం చేసేసుకొని ఎవరికి వాళ్ళు కూర్చుంటాం. బెంచ్కి ఒక్కరే అన్నారు సార్ వాళ్ళు కూడా పొద్దునే. ఈ క్లాసెస్కి సంబంధించి ఇప్పటి వరకు 10 నెలల పాటు ఆన్లైన్ క్లాసులు విన్నారు, నెట్వర్క్ సరిగా లేక ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చినాయి, ఆన్లైన్ క్లాసులు చాలామందికి అర్థం కాలేదు. ఇప్పుడు మొదటిసారి 10 నెలల తర్వాత క్లాస్ రూమ్లోకి వచ్చారు, మీ టీచర్స్ మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, అంతా ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? ఇన్ని రోజులు స్కూల్ని మిస్ అయినా ఇదేమన్నా అనిపించిందా? అవును, అనిపించింది. ఆన్లైన్ క్లాసెస్ కూడా బాగానే చెప్పారు. ఈవెన్ క్లాసెస్ ఏవైతే ఆన్లైన్ క్లాసెస్ జరిగాయో అట్లీస్ట్ 30-30 మినిట్స్ జరిగినాయి అనుకుంటా టీసాట్ ఛానల్లో. అయితే 30 మినిట్స్ తర్వాత వాళ్ళు లాస్ట్కి వాట్ వీ హ్యావ్ లెర్న్ట్ అనే పాయింట్స్ని కూడా చెప్పారు. వాటిని మేము స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకునేవారము, కానీ ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని డైరెక్ట్గా అడగడానికి రాలేదు. ఈవెన్ మా టీచర్ వెబ్సైట్ చెప్పింది rrbadi.com అని, అందులో కూడా నేను సైన్ ఇన్ కావాలనుకుంటే అది కానేలేదు. నాకు ఇంగ్లీష్ నోట్స్ కూడా పెండింగ్ ఉంది దానివల్ల. అంటే 10th క్లాస్కి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చేసింది. మీరు 10th క్లాస్ అనుకుంటా బహుశా, సో ఈ ప్రిపరేషన్ అనేది బాగా చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎలా ప్రిపేర్ అవ్వబోతూ ఉన్నారో ఏం చెప్తారు? ఎస్ఎస్సిలో కూడా ఇప్పుడు రెడ్యూస్డ్ సిలబస్ అయింది. సిబిఎస్ఈలో ఎలా 30% రెడ్యూస్డ్ సిలబస్ అయిందో ఇప్పుడు ఎస్ఎస్సి కూడా 20-21 సీజన్లో ఇప్పుడు ఇలా అయిపోతుంది అన్నమాట. రెడ్యూస్ సిలబస్ కూడా మాకు ఇచ్చేశారు టీచర్ వాళ్ళు, వాట్సాప్లో మెసేజ్ చేసేసారు ఏమేమి లెసన్స్ నేర్చుకోవాలి నేర్చుకోవద్దు అన్నవి. బేసిక్స్ కూడా మేము నేర్చుకుంటున్నాం ఇప్పుడు, ఏవైతే ఇంతకుముందు నేర్చుకోలేదో. ఇది ఓవరాల్గా మనతో పాటు కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాన్న, చాలా రోజుల తర్వాత క్లాస్ రూమ్కి వచ్చావు, మీ టీచర్స్ అందరినీ కలుసుకున్నావు, మీ మిత్రులను కలుసుకున్నావు, ఏంటి కోవిడ్ నిబంధనలు ఎంతవరకు పాటిస్తూ ఉన్నారు ఏం చెప్తావు? రోజు అది మాస్క్ అయితే తప్పనిసరి అని చెప్పారు. మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ పాటిస్తూ క్లాసెస్ ఇంటూ అర్థం చేసుకోవాలి అని. అంటే మీ టీచర్స్ మీకు ఏమైనా అవగాహన కల్పిస్తున్నారా? అంటే మీరు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోవద్దు, శానిటైజర్ యూజ్ చేయండి, లేదంటే ఇంటర్వెల్ టైంలో కూడా మీరు బయటకి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి మీ టీచర్స్ చెప్తున్నారా? చెప్తున్నారు. కింద కూడా పోస్టర్ పెట్టారు కోవిడ్ రూల్స్ పాటించమని. సార్ వాళ్ళు ఫ్రెండ్స్ని కలవద్దు, దూరం నుంచి నమస్కారం పెడితే నమస్కారం, శానిటైజర్ వాడుకోవాలి అని చెప్పి. చివరిగా 10th క్లాస్కి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. సో ఇన్ని రోజులు మీరైతే ఆన్లైన్ క్లాసెస్ విన్నారు, ఇప్పుడు క్లాస్ రూమ్కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అసలు స్కూల్ని మిస్ అయినా ఇదేమన్నా కనిపించిందా ఈ 10 మంత్స్లో ఏం చెప్తారు? చాలా మిస్ అయినాము స్కూల్ని అయితే, 10th క్లాస్ మిస్ అయినాము. ఈ 4 మంత్స్లో బాగా కష్టపడి చదివేసి పాస్ అవ్వాలని. స్కూల్ని అయితే మిస్ అయినాము. ఇంకొంతమంది విద్యార్థులు మీ 10th క్లాస్కి సంబంధించిన వాళ్ళు చాలామంది స్కూల్స్కి ఇంకా రాలేదు, స్కూల్కి రాలేదు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడంతా బాగానే ఉంది కదా, వాళ్ళకి ఏమైనా చెప్తారా స్కూల్కి రమ్మని? ఖచ్చితంగా చెప్తాం. వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ భయపడి రానివ్వట్లేదు, అలా భయపడక్కర్లేదు, ఇక్కడ సోషల్ డిస్టెన్స్ అన్నీ పాటిస్తున్నారు, మీరు తప్పనిసరిగా పంపించాలని చెప్తాం.
టెన్త్ బి సెక్షన్ చదువుతున్నాను. అన్ని శానిటైజర్స్ ఎంట్రీలో రాగానే శానిటైజర్ ఇవ్వడం, క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి, అందరు బెంచ్ ఒక బెంచ్కి ఒకరు కూర్చొని సపరేట్ సపరేట్ చెప్తున్నాను. క్లాసులు అన్నీ స్టార్ట్ అయినాయి. టీచర్ రాగానే క్లాస్ టీచర్ చెప్పారు దూరంగా ఉండండి, మాస్కులు తీయొద్దు, శానిటైజర్ చేసుకోవాలి, ఇంకా ఒకరిది లంచ్ బాక్స్ ఒకరు షేర్ చేసుకోవద్దు అని చెప్పారు. స్కూల్ లేనందుకు చాలా ఇబ్బందిగా ఉండేది, ఇంట్లో ఉంటే ఊక ఇబ్బంది కలుగుతున్నాయి. అదే స్కూల్కి వెళ్తే టీచర్ చెప్పే పాఠాలు వినాలని చాలా రోజులు అనిపిస్తుంది. ఈరోజు స్కూల్ తెరిచినందుకు చాలా ఆనందంగా ఉంది. సోషల్ డిస్టెన్స్ కూడా మంచి పాటిస్తే, శానిటైజర్ నీట్గా ఉంటున్నారు, క్లాస్లు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, బాగుంది సార్. మీ టీచర్స్ ఏమైనా అవగాహన కల్పిస్తున్నారు? ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అందరూ చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోవటం ఇలాంటివి చేయకూడదు కదా కరోనా టైంలో, ఇలాంటివన్నీ పాటిస్తూ ఉన్నారా మీరు? అన్నీ పాటిస్తున్నాం కానీ ముట్టుకోవద్దు అంటే, కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా, అందుకే మెయింటైన్ చేస్తున్నాం. లంచ్ బాక్స్లు అవి ఇవి కూడా షేర్ చేసుకోకూడదు, ఏమన్నా తినేవి తెచ్చుకుంటే షేర్ చేసుకోకూడదు అని చెప్పి కూడా మీ టీచర్స్ మీకు చెప్తున్నారు. ఇవన్నీ ఫాలో అయ్యే పరిస్థితుందా అనేది నా ప్రశ్న. ఫాలో అవుతున్నాం, ఒకళ్ళు కూడా ముట్టుకోవట్లేము, సోషల్ డిస్టెన్స్, మాస్క్ పెట్టుకోవడము, ఒకళ్ళు టిఫిన్ బాక్స్ ఒకళ్ళు షేర్ చేసుకోవడము, నీట్గా ఉంటున్నాం. రైట్, ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మేము తరగతి గదిలో చదువుకుంటూ ఉన్నాము, చాలా రోజుల తర్వాత పాఠశాలకు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజిత్, గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నుంచి.